పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుణ్ణి నీలమాధవుడినిగా ఆరాధిస్తారు. స్వామివారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందట. అందుకే అన్నప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. పూరి వంటగది అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. 500 మంది వంటవారు, 300 మంది సహాయకులు, 752 చుల్హాల తయారీ, 700 మట్టి కుండలతో వంటలు, ఆచారాల సమయంలో 6000 మంది పూజారులు, 172 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని ఎకరంలో విస్తరించి ఉన్న 32 గదుల ఈ విశాలమైన వంటగదిలో 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు, 752 చులుహాలను దేవతకు అర్పించే మహాప్రసాద్ను సిద్ధం చేయటానికి ఉపయోగిస్తారు. మరియు సుమారు 500 మంది వంటవారు, ఇంకా వారి సహాయకులు 300 మంది పనిచేస్తున్నారు. ఈ సమర్పణలన్నీ 700 మట్టి కుండలలో వండుతారు. వాటిని అట్కా అని పిలుస్తారు. సుమారు 200 మంది సేవకులు కూరగాయలు, పండ్లు, కొబ్బరి మొదలైన వాటిని కోసి సుగంధ ద్రవ్యాలుగా రుబ్బుతారు. ఈ వంటగదిలో ఏమైనా భోగ్ తయారవుతుందని నమ్ముతారు. దీని నిర్మాణం మాతా లక్ష్మీ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. ఈ వంటగది ప్రపంచంలోని అతిపెద్ద వంటగది అంటారు. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది. ఆహారం పూర్తిగా శాఖాహారం. ఆలయంలో బంగాళాదుంపలు, టమోటాలు మరియు కాలీఫ్లవర్ ఉపయోగించబడవు. ఇక్కడ తయారు చేసిన వంటకాలకు జగన్నాథ్ వల్లభ్ లాడు మటపులి అని పేరు పెట్టారు. భోగ్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడటం నిషేధించబడింది. వంటగది దగ్గర 2 బావులు ఉన్నాయి. వీటిని గంగా మరియు యమున అని పిలుస్తారు. వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే భోగ్ తయారవుతుంది. ఈ వంటగదిలో 56 రకాల భోగ తయారు చేస్తారు. మహాప్రసాద్ కాయధాన్యాలు, బియ్యం, కూరగాయలు, తీపిపూరి, హాజా, లడ్డస్, పెడాస్, బూంది, చిమ్డా, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిశ్రి మొదలైన వాటి నుండి తయారవుతుంది. వంటగది మొత్తం వంట సామాగ్రిని సరఫరా చేస్తుంది. రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. 800,000 జగన్నాథ్ వల్లభ్ లాడు కలిపి తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నిస్ పుస్తకంలో కూడా నమోదు చేయబడింది. వంటగదిలో ఒకేసారి 50,000 మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు. ఆలయ వంటగదిలో ప్రతిరోజు 72 క్వింటాళ్ల బియ్యం ఉడికించాలి. వంటగదిలో బియ్యం ఒకదానికొకటి 7 కుండలలో వండుతారు. ప్రసాదం చేయడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు. తరువాత ప్రసాదం కింద నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు. ప్రతిరోజు కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు. అన్నింటిలో మొదటిది భోగ్ను భగవంతునికి అర్పించిన తర్వాత ప్రసాదం భక్తులకు ఇవ్వబడుతుంది. జగన్నాథ్కు అబ్దా అని పిలువబడే మహాప్రసాద్ని అర్పించిన తర్వాత దీనిని తల్లి భీమలకు అర్పిస్తారు. అప్పుడు ఆ ప్రసాద్ మహాప్రసాద్ అవుతుంది. మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామికి రోజుకు 6 సార్లు అర్పిస్తారు. రథయాత్ర రోజున 1,14,000 మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. ఆచారాలలో 6,000 మంది పూజారులు పనిచేస్తున్నారు. ఒడిశాలో జరిగే 10 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల నుండి ప్రజలు ఉత్సాహంతో వస్తారు. ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు. కులం, మతం అనే వివక్ష లేదు. పూరిలో జగన్నాథ స్వామికి నివేదించే 56 భోగాలేమిటి, వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలేమిటి ఇప్పుడు చూద్దాం. అన్నం, కనిక, బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు. దోహి, పొకోలో, నీటిలో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు. ఉత్త, పొకాలో, నీటిలో నానిన అన్నానికి అల్లం కలుపుతారు.
తీపి కిచిడి, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు. నేతి అన్నం, కిచిడి, మిఠా పొకోలో, నీటిలో నానిన అన్నానికి పంచదార కలుపుతారు. ఒరియా పొకాళ్ళో బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు. కాజా గొజ్జా, గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి. లాడు మగజా లాడు, గోధుమ పిండితో చేసే లాడు. జీరా లాడు, గోధుమ పిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లాడు. వల్లభ, గోధుమ పిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి. కురుమ, గోధుమ పిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు. మటపులి, మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు. కక్కర, గోధుమ పిండి, కొబ్బరి కోరు, పంచదారతో చేస్తారు. మరిచి లాడు, గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. లుని కరుమ, గోధుమ పిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు. సువర్ పిఠా, గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. చుడి లుడా, గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు. జులి వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు. కొంటి వరిపిండి, నెయ్యితో చేస్తారు. మండ, గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. ఒమాళు, గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు. పూరి లుచి, వరిపిండి, నెయ్యితో చేస్తారు. బొరా మినపప్పుతో చేసే వడలు. దోహి బొరా పెరుగు గారెలు. అరిసె త్రిపురి, వరిపిండి, నెయ్యితో చేస్తారు. రస పాయిక, గోధుమలతో చేస్తారు. కిరి పాయసం. పాపుడి పాలమేగడ, పంచదారతో చేస్తారు. కోవా రొసాబొళి, పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు. తడియా తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు. చెనాఖాయి తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు. పపుడి కొజా పాలమేగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు. కువా మండ పాలు, గోధుమ పిండి, నెయ్యితో చేస్తారు. సొరాపులి పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి. డల్లి కందిపప్పుతో చేసే ముద్దపప్పు. ముగడల్లి పెసరపప్పు వంటకం. బిరిడల్లి మినుములతో చేసే పప్పు. ఉరద్దల్లి మినపప్పు వంటకం. దాల్మా కందిపప్పు, కూరగాయలు కలిపి చేసే వంటకం. మవూర్ పప్పులు, కొర్రలతో చేసే వంటకం. బేసురు కలగూర వంటకం. సగో తోటకూర వంటకం. పొటలో రోసా పొటల్స్, పర్వల్ కూర. గొటి బైగుణం గుత్తి వంకాయ కూర. కోట చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం. రైతా పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు. పిఠా గోధుమ పిండితో చేసే తీపి రొట్టె. బైగని వంకాయలతో చేసే వంటకం.